ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడండి అవతారం ఇచ్చాడు బానిస ఏం చేశాడు ఉపయోగం ఏంటి ఆయన వలన అవతారం ఆయన వల్ల ఏం అవతారవాదం చేస్తున్నారు అంటే ఉపయోగం ఉంటది ప్రజలకి. ఇప్పుడు మీరు చెప్పిన వీడియోలో ఆయన దేవుడిగా చెప్పారు, మన మీద రుద్దారని చెప్పారు. అవునండి, మన మీద ఇప్పుడు కూడా రుద్దుతున్నారు మీలాంటి వాళ్ళంతా. ఎవరు రుద్దుతున్నారు ఇప్పుడు? ఆయనకి ఏమన్నా కోట్ల ఆస్తులు ఏమైనా సంపాదించుకున్నాడా? షిరిడి వాళ్ళు సంపాదించుకున్నారండి, మీకు ఒక విషయం తెలియదే ఉన్నా. షిరిడి వాళ్ళు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక నిమిషం కాదు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. షిరిడి సంస్థానం వాళ్ళు 100 కోట్ల పైన డబ్బులు సంపాదించుకున్నారు. మొన్న శ్రీరాముడికి గుడి కడతాం అయోధ్యలో అని చెప్తే 1 రూపాయి విరాళమే లేదు. మసీదులకి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారండి, మసీదుకు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మరి ఇది ఎంతమంది కరెక్ట్ అండి? శ్రీరాముడికి, శ్రీరాముడు ఆయన రామ జన్మభూమిలో గుడి కడతానంటే 1 రూపాయి వివరాలు ఇవ్వని వాళ్ళు మసీదులు కట్టుకోవడానికి 100 కోట్లు డబ్బులు ఇచ్చారండి షిరిడి సంస్థానం వాళ్ళు. ఇది ఎంతమంది కరెక్ట్ అండి? హిందువులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలండి. చూసి ఆయన ముస్లింల దేవుడా హిందూ దేవుడా అని అక్కడ క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు బాబా ఆయన వెండి నాణ బంగారం తొడుగులు తొడుక్కోలేదు ఉన్నప్పుడు. నేను ఆయన గురించి చెప్పలేదండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే నిజంగా ఆయన షిరిడి సభ దేవుడు అయితే మీరు నమ్మినట్టయితే అయోధ్య రామాలయం కడతాని కనీసం 10 కోట్లనే విరాళం ఇవ్వాలి వాళ్ళు. మసీదులు కట్టుకోవడానికి 100 కోట్లు ఇచ్చారండి. మరి షిరిడి సాయిబాబా ఏం చేస్తున్నాడండి? ఆయన దేవుడే నమ్మినప్పుడు ఏమయ్యా నేను అల్లాన్ని నమ్మలేదు, నేను నమ్మింది రాముణ్ణి దత్తాత్రేయుని నేను అవతారం అని చెప్పి 10 కోట్లు రామగుడికి ఇప్పించచ్చు కదా షిరిడి సాయిబాబా, ఎందుకు ఇప్పలేదు? ముస్లిం సంస్థకి, ముస్లింలకి ఇచ్చాడు 100 కోట్లు మసీదులు కట్టుకోవడానికి. ఇప్పుడు రామ జన్మభూమికి 1 రూపాయి షిరిడి సంస్థ నుంచి రాలేదు అంటే అది బాబా తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. ఎవరు తప్పు? మీ క్లారిటీకి అర్థమైపోవట్లేదు. నా ట్రస్ట్ అనేది ముస్లిం సంబంధించిన ట్రస్ట్, అది ముస్లిం దేవుడు ఆయన. అక్కడ మీకు క్లియర్ గా అర్థం కాలేదా? ముస్లింల ట్రస్ట్ ముస్లిం సంబంధించిన దేవుడు అండి ఆయన. కాషాయ వస్త్రాలు ధరించి పూజలు చేస్తారు. ఎవరు? కాషాయ వస్త్రాలు ధరించి. కాషాయ వస్త్రం ధరించిన వాడికి ఏసీ ఎందుకండి? ఏసీలో ఉంటారు వాళ్ళు, ఏసీలో పడుకోండి, ఏసీ నిద్రపోతారు. కారులో పడుకోరు, కారులో నిద్రపోతుంటారు. వాళ్ళకి అవసరమా మరి కాషాయం ధరించిన వాడు? సన్యాసి అంటే వాడు రోడ్డు మీద పడుకోవాలి, రోడ్డు మీద తిని తిరుగుతాడు సన్యాసి అనేసేవాడు. నేను చెప్పేదండి అమ్మ గుళ్ళలో పూజలు కట్టుకున్న బట్టలే కట్టుకుని అన్ని పూజలు చేస్తారని చెప్తున్నా. ఇప్పుడు కట్టుకుంటే దేవుడు అయిపోతాడండి షిరిడి సాయిబాబా. షిరిడి మీరు ఇందాక నేను చెప్పి ఇందాక మాట మళ్ళీ చెప్తున్నా మీకు. యోగుల గురించి, సద్గురువుల గురించి, మీరు ఇంకా అవధూతల గురించి, సిద్ధపురుషుల గురించి మీరు ఎంక్వైరీ. మేము సిద్ధ పురుషుల గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, యోగుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అని చెప్పుకొని తిరిగే ఒక బాబా ముస్లిం ఫకీర్ని మేము దేవుడు కాదని గట్టిగా వాదిస్తున్నాం మేము. మేము చేస్తుంది అది. ఆయన హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి ఈ ప్రపంచానికి అతీతుడు. భగవంతుడు అంటే మతీతుడే భగవంతుడు అవుతాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి. ధర్మ ఇప్పుడు ధర్మరక్షణ ఏం చేశాడు చెప్పండి. మీరు అవతారం అన్నారు, సరే బాగానే ఉంది. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అన్నాడు. ముస్లింస్ గొడవలు, హిందువులు గొడవలు చాలా జరిగినాయి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా చిత్రహింసలు పెట్టాడు. మరి ఆ దేవుడు అన్నప్పుడు ఏం చేశాడండి? ఏమని ఇప్పుడు ఏం చేశాడని చెప్పారు. అదే కదా మీరు చెప్పేది. ఇప్పుడు నేను బాణా గురించి చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఏం చేశాడో అదే చెప్తాను మీకు. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లవుడు పెట్టాపురంలో ఉన్నాడు ఆయన. ఆయన పుట్టాడు కురుపురం. ఎక్కడది ఏమండి? మీరు చెప్పేవాళ్ళు ఎవరో నాకు తెలియదు అండి. యాక్చువల్ గా మీరు చెప్పుకుంటుంది నాకు అది వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం ఏంటో మీరు చెప్తుంటే. అంతే మీరు అంతేగాని కాదండి, మీరు ఇష్టం వచ్చేసి ఆ దత్తాత్రేయుడికి రామాంకర్ చెప్పి ఇంకా నయం రాముడు అవతారం అని చెప్పలేదు. ఇంకా మేము చాలా సంతోషిస్తున్నాం. అక్కడ రాముడే ఈయన అవతారం అని చెప్పలేదు మీరు. దత్తాత్రేయుడు కట్టుకున్నారు, బానే ఉంది అది. దత్తాత్రేయుడికి వరం ఆయన అవతారం అని చెప్పారు. ఇంకా విష్ణు అవతారం అని చెప్పలేదు. అదొక్కటే సంతోషంగా ఉంది నాకు మీరు చెప్పిన వాటిల్లో. లేకపోతే శివుడు అవతారం అనో, లేకపోతే బ్రహ్మ అవతారం అనో చెప్పుంటే ఇంకా ఆశ్చర్యంగా అనిపించేది నాకు. ఏమన్నా ఒక మాట చెప్పేది అండి, నేను సంపూర్ణమైన హిందువుని కాదు. నేను హిందీ అనలేదండి ఆ మాట. మీకు క్రిస్టియన్స్ అనలేదు నేను. హిందువుని, నేను కూడా హిందువునే. కాకపోతే నేను ఎలాంటి హిందువుని అంటే నా పురాణాలు, నా వేదాలు, నా ఉపనిషత్తులు తప్ప మిగతా ఎవడో వాడు దేవుడు, ఈయుడు దేవుడు అంటే అని చెప్పి మాత్రం మేము అంగీకరించాము. నా ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నవాడు మాత్రమే నాకు దేవుడు. ఆడవిడ వచ్చాడు, ఆ ముస్లిం వాడు మసీదులో దీపాలు వెలిగించాడు, అతను దేవుడు అని చెప్తే నేను ఖండిస్తాను. అసలు ఆయన గంజాయి కూడా తాగాడండి, గుట్కా తాగాడు. ఆయన గుట్కా పీల్చాడు. ఆ గుట్కా సంబంధించిన స్టిక్స్ కూడా అక్కడ దొరుకుతాయి మనకి ఆ షిరిడి సంస్థానంలో. కాదండి, గంజాయి ఎట్లా తాగుతాడండి? భగవంతుడైన వాడు గంజాయి తాగుతాడా? మీరు చెప్పండి ఒక మాట. నేను ఒకటి ఫైనల్ గా అడుగుతున్నాను మిమ్మల్ని. భగవంతుడు గంజాయి తాగుతాడా?
హుక్క ఆయన హుక్క కూడా తాగేవాడు, హుక్క తాగేవాడు భగవంతుడు ఎలా అవుతాడండి? మీకు అర్థం కాని పాయింట్లు ఇవే. పరిశోధన చేశారు, బాగా రాశారు. కానీ మీరు నేను ఎందుకు చెప్తాను ఈ మాట, సిద్ధపురుషులు అవధూతలు వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ మేము వాళ్ళ గురించి మాట్లాడలేదండి. హుక్క ఎందుకు తాగుతున్నాడు భగవంతుడు అనేవాడు, హుక్క ఎందుకు తాగాడు అని అడుగుతున్నాను నేను. దీనికి సమాధానం చెప్పండి మీరు. నేను అందుకనే మీకు చెప్పేది, మీరు దీని గురించి పరిశోధన చేయండి, వాళ్ళ జీవితాలు పరిశోధన చేయండి. వాళ్ళ జీవితాలు పరిశోధన చేస్తే నేను అడిగిందని చెప్పండి. దేవుడు అనేవాడు హుక్క తాగాల్సిన అవసరం ఏంటి ఆయనకి? మీరు చెప్పిన వీడియోలో ఇప్పుడు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మన అందరం చెప్తున్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి భగవంతుడు అనేవాడు హుక్క తాగుతూ ఆయన ఆరోగ్యాన్ని ఆయన పాడు చేస్తుంటే చూసేవాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. హుక్క తాగుతాడు, ప్రతి మనిషి కూడా హుక్క తాగాలని ఆయన ఆదర్శంగా తీసుకోవాలా? షిరిడి సాయిబాబాను ఆదర్శంగా తీసుకోవాలండి మనం. అది ఎంతమంది కరెక్ట్ అండి? హుక్క తాగేవాళ్ళు భగవంతుడిగా మనం ఎలా అంగీకరిస్తామండి? ఏమో నాకు తెలియదండి, మీరు చెప్తే ఫస్ట్ టైం నేను వింటాం దత్తాత్రేయుడు మద్యం తాగాడు అంటాం. అద్భుతమే. మీరు గురువుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు ఆయన యోగా గురువు అని చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుడు అని మాత్రం నాకు చెప్పకండి. షిరిడి సాయిబాబా దేవుడు కాదండి, పుక్కాలు తాగేవాళ్ళు సారాలు తాగేవాళ్ళు వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి ఎవరు నమ్మరండి. అర్థమైందండి? దత్తాత్రేయుడు తీసేయండి మరి. అయితే ఏంటండి చెప్పండి, దత్తాత్రేయుడు ఆయన శివుడు యొక్క అవతారం అండి. ఆయన దత్తాత్రేయుడు శివుడు యొక్క అవతారం అది. గాడిద గుడ్డేం కాదు అని చెప్పానండి. అందుకే మీరు గాడిద గుడ్డ అన్నారు. ఆయన అంశాలు ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడండి, శివుడు యొక్క ఆయన అంశం నుంచి వచ్చాడు హనుమంతుడు. అలానే దత్తాత్రేయుడు కూడా శివుడు అంశం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆయన గొప్పతనం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎవరు గొప్పతనం? గొప్పతనం చెప్పండి. ఆంజనేయ స్వామి అంటే శివుడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గొప్ప, మీ దృష్టిలో సాయిబాబా గొప్ప అండి? నేను ఆంజనేయ స్వామిని పూజించే ఉపాసన పరుడి నేను. మరి కాదండి, మీరు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఆయన గొప్ప చెప్పండి. ఇంక నేనేం చెప్పాలి చెప్పండి, నవ్వాలి ఎడవాలి నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగే క్వశ్చన్, దత్తాత్రేయుడు మద్యం తాగాడు నాకు తెలియదండి. నాకు తెలియదు, నేను ఆయన ఆయన చెప్తే నేను మద్యం తాగాడు నాకు తెలియదండి. మీరు చెప్పేదా కూడా తెలుసుకుని తెలుసుకుని వీడియోలు చెప్పండి. దత్తాత్రేయుడు మద్యం తాగాడని కన్ఫామ్ అండి. మద్యం తాగాడు అంటే అందుకని షిరిడి సాయిబాబా కూడా ఉక్క తాగాడు. ఆయన ఆయన కూడా మద్యం తాగచ్చు కదండి. షిరిడి సాయిబాబా ఇద్దరు అవతారం సేమ్ అవతారం, అప్పుడు ఆయన మద్యం తాగాడు, ఈయన కూడా మద్యం తాగచ్చుగా. మరి ఉక్కాలు ఎందుకు పీల్చాడు? సారాయి దొరకలేదు అప్పుడు. షిరిడి సాయిబాబు సారాయి ఏమి దొరకలేదా? తయారు చేసేవాళ్ళు ఎవరు గడపలేదా? ఆ రోజుల్లో ఆయన ఇవ్వలేదు, ఆయన కొనుక్కునేంత డబ్బులు ఇవ్వలేదు ఆయన దగ్గర. ఏం ఉచితంగా పోసారు కదండి ఆ సారా లీటర్ తీసుకొచ్చి పోస్తే తాగేవాడేవుగా. మీరు చెప్పిన దాంట్లో మీకు లోపాలు కనబడుతుంది చూడండి. మీరు గురువు ఇక్కడ ఒక మాట వినండి సార్, మేము ప్రామాణిక గ్రంథాలే నమ్ముతాం. సనాతన ధర్మాన్ని నమ్మిన వాడల్లా ప్రామాణిక గ్రంథాలు నమ్ముతాం. పుట్టపల్లి సాయిబాబా దేవుడు, షిరిడి సాయిబాబా దేవుడు, బాల సాయిబాబా దేవుడు అంటే మాత్రం వాటిని మేము యాక్సెప్ట్ చేయమండి. అది మా యొక్క మేము నమ్మిన గ్రంథాలకు కానీ మేము